నమస్కారం. గడిచిన 8 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని సంపూర్ణంగా మోసం చేసింది. కాలం సరిగా కాక పెట్టిన పంట ఎండిపోతూ, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతు బాధపడుతుంటే, తల్లిలాగా కాపాడాల్సిన ప్రభుత్వం కాలునాగై ఈరోజు కాటివేస్తున్నది. రుణమాఫీ పేర్ల మీద గడీలు, తారీఖులు, తేదీలు పెంచుకుంటా పోయి తెలంగాణ వ్యవసాయాన్ని మోసమే కాదు అన్యాయం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి దక్కుతున్నది. దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. రేపు 22వ తారీఖు నాడు చేవెళ్ల ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు రాబోతున్నారు. నేను చేవెళ్ల మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి నేను వేడుకుంటున్నా, పెద్ద ఎత్తున మీరు దయచేసే కార్యక్రమానికి రండి. ప్రభుత్వానికి మన నిరసన తెలుపుతాం, మన గలం తెలిపే ప్రయత్నం చేద్దాం. మన యొక్క గలం ద్వారా మీ యొక్క రుణం తీరే యొక్క అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున దయచేసి మీరందరూ చేవెళ్లకు రావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.